వైరల్ జ్వరాలు వ్యాపించకుండా చర్యలు. కాకినాడ డిఎల్పిఓ శాస్త్రి మండలంలోని కాండ్రేగుల గ్రామంలో వైరల్ జ్వరాలు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని డిఎల్పిఓ డివిఎల్ఎన్ శాస్త్రి సిబ్బందిని ఆదేశించారు. ఆయన గ్రామంలో గురువారం పర్యటించారు. వైరల్ జ్వరాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య సిబ్బందిని సందర్శించి అక్కడ వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. గ్రామంలో ప్రజలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ అధికారులు వైద్య శాఖ వారితో మాట్లాడారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించి ఎప్పటికప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు అందించాలన్నారు. పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని అన్నారు. పందులను గ్రామానికి దూరంగా పెంచుకునే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా సంపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి బివివి సత్యనారాయణ మాట్లాడుతూ, గత 25 రోజుల్లో గ్రామంలో 6 డెంగ్యూ జ్వరాలు సోకాయని, వారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వచ్చారన్నారు. గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. ఇంటింటికి వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారి వెంట ఎంపీడీఓ కె హరికృష్ణ, సత్యరెడ్డి, తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, ఎంఈఓ వి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ మారుతీరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమేశ్వర శర్మ, వైద్య సిబ్బంది శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి గ్రామంలో ప్రతిదీ కూడా మేము శానిటేషన్ విషయంలో చాలా శుభ్రం చేస్తున్నాం. ప్రతి ఇంటింటికి కూడా ఎఫెక్ట్ అది స్ప్రే చేయడం కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా చెత్త కానీ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా తరలించి డబ్బింగ్ తరలిస్తున్నాం. శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరియు ఈ వైరల్ ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఇంటిలో కూడా ఎఫెక్ట్ స్ప్రే చేస్తున్నాం. హెల్త్ని వాళ్ళ సమక్షంలో కూడా మేము శానిటేషన్ ఏం చేయాలి అనేది కూడా సక్రమంగా మాత్రం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈ గ్రామంలో అయితే శానిటేషన్ ప్రాబ్లం కానీ ఏమీ లేదని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంప్రెండ్. ఈ కాండ్రేగుల గ్రామంలో 8 నుంచి ఎస్సీపేటలో ఎక్కువగా ఫీవర్లు ఉన్నాయని గమనించి 10 నుంచి మెడికల్ క్యాంపు కాండ్రేగుల ఎస్సీపేటలో పెట్టడం జరిగిందండి. ఈ వచ్చిన ఫీవర్స్లో మెడల్ ద్వారా రక్త పరీక్షలు చేయించి అందులో ఎన్ఎస్1 డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కేసుల్ని కాకినాడ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం ద్వారా మొదటగా 2 గుర్తించడం జరిగిందండి. ఈ వచ్చిన రెండు డెంగ్యూ కేసులు కూడా వీళ్ళు ఒక ఫీవర్ వచ్చిన 4 ముందు తుని తలుపులం లోవ యాత్ర చేయడం జరిగిందండి. వీళ్ళు మూడు ఫ్యామిలీలు మొత్తం 18 మంది కలిసి వెళ్ళి లోవల యాత్ర చేసి ఈవినింగ్ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన 3 వాళ్ళకి ఫీవర్ రావడం స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా వైరల్ ఫీవర్స్ ఆ ఎస్సీపేటలో కొంచెం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. మాకు అనుమానం వచ్చి అప్పటి 10 నుంచి కూడా మెడికల్ క్యాంప్ అక్కడ కంటిన్యూస్గా కనెక్ట్ చేయడం జరిగిందండి. తర్వాత వైరల్ ఫీవర్స్ ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినాయండి. టోటల్గా ఈ గ్రామంలో 6 డెంగ్యూ కేసులు మా సంపర్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కాకినాడ జీజీహెచ్లో నమోదు చేయడం జరిగిందండి. ఈ వచ్చిన 6 డెంగ్యూ కేసులు కూడా ప్రస్తుతం జీజీహెచ్ నుంచి ఇళ్ళకొచ్చి హెల్దీగా వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాండ్రేల గ్రామంలో ఫీవర్స్ విషయంలో తగ్గుముఖం పట్టిందండి.